హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో వివరాలు చూసినట్లయితే ప్రభుత్వ సేవా సహకార సంఘం నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అర్హత వయస్సు అప్లికేషన్ విధానము వివరాలన్నీ కూడా తెలుసుకుందాము చిన్న మెయిల్ చేస్తే సరిపోతుంది ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు సో వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇందులో మొత్తంగా నాలుగు రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి సో ఫస్ట్ పోస్ట్ చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ ఒక ఉద్యోగము జూనియర్ అసిస్టెంట్ రెండు ఉద్యోగాలు రికార్డ్ అసిస్టెంట్ ఒకటి అటెండర్ ఒకటి మొత్తంగా నాలుగు రకాలైనటువంటి పోస్ట్లు ఉన్నాయి ఐదు ఉద్యోగాలు సో వివరాలు చూసినట్లయితే సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు కంప్యూటర్లో అనుభవము కలిగి ఉండాలి అంటే కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానం మీకు ఖచ్చితంగా ఉండి ఉండాలి ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఏదైనా గ్రాడ్యుయేషన్తో పాటు కంప్యూటర్లో అనుభవం ఉండాలి నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది అటెండర్ పోస్ట్కి ఏడవ తరగతి పాస్ అయితే సరిపోతుంది ఇక సీనియర్ అసిస్టెంట్ పోస్ట్కి జీతం చూసినట్లయితే పర్ మంత్కి పదిహేడు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి పదిహేను వేలు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి పన్నెండు వేలు అటెండర్ పోస్ట్కి పన్నెండు వేల శాలరీ అయితే ఉంటుంది సో ఇక ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము కార్యనిర్వాహక సంచాలకులు వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘము ఏలూరు వారు ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసేటువంటి జాబ్ నోటిఫికేషను ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీఓఎస్ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులకి భర్తీ ప్రక్రియ కోసము అప్లికేషన్లు అయితే కోరడం జరుగుతుంది ఇక ఈ పోస్ట్లకి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది పై ఉద్యోగాల కొరకు అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఏలూరులో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘము ప్రధాన కార్యాలయం యొక్క మెయిల్ ఐడి మెయిల్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి సో ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు మీ యొక్క అప్లికేషన్తో పాటు కుల ధృవీకరణ పత్రాలను పీడిఎఫ్ జిప్ ఫైల్ ద్వారా పంపాలి అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఆ యొక్క అప్లికేషన్స్ కూడా పంపడానికి చివరి తేదీ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై సాయంత్రము ఐదు గంటలలోపు పంపించాల్సి ఉంటుంది సో అక్టోబరు ఇరవై మూడో తేదీ లోపుగా మీరు మీ యొక్క అప్లికేషన్స్ని వాళ్ళకి సబ్మిట్ చేసిస్తే సరిపోతుంది ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేసి నాలుగు పదకొండు రెండు వేల ఇరవై అంటే అక్టోబరు తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని క్లియర్గా ఇచ్చారు ఆ సమయంలో అభ్యర్థులు తమ యొక్క ధృవీకరణ పత్రాలను మరియు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఒకవేళ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నట్లయితే నేను చెప్పేటువంటి ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ త్రీ జీరో ఎయిట్ త్రీ సెవెన్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క పోస్ట్లకి జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్ అయితే చేసుకుంటారు ఇలాంటి రాత పరీక్ష ఉండదు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి అప్డేట్ సో అన్ని జిల్లాల వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే బీ బాయ్